ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం మళ్లీ వాయిదా పడింది. పీఆర్సీ గడువు మరో 10 నెలలు పొడిగించడంతో ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నా కమిషన్ మాత్రం ఆలస్యం చేస్తుంది అనే అభిప్రాయంతో ఉన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగుల పీఆర్సీ కోసం 2018లో తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ వేసింది. బిస్వాల్ చైర్మన్ గా మరో 2 సభ్యులతో కమిషన్ వేశారు. ఒకరు సభ్యులుగా వేసిన కమిషన్ వెంటనే నివేదికిచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్న 3 సభ్యుల కమిషన్ మాత్రం ఆలస్యం చేస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. 2018లో వేసిన కమిషన్ ఇప్పటికీ వాయిదాల పర్వంతోనే కొనసాగుతోంది. ఆగస్టు 2019లో 6 నెలల పాటు కమిషన్ గడువు పొడిగించింది సర్కార్. 6 నెలలే కదా అనుకున్నారు. ఈ ఫిబ్రవరిలో పీఆర్సీ ఖాయమనుకున్నారు. కానీ ఇప్పుడు గడువు మరో 10 నెలలు పొడిగించింది ప్రభుత్వం. డిసెంబర్ 31, 2020 వరకు కమిషన్ పనిచేస్తుంది. కమిషన్కి పీఆర్సీతో పాటు అదనపు బాధ్యతలు కూడా ఇచ్చింది సర్కార్. కమిషన్ కాలపరిమితి పెంచిన వెంటనే టీఎన్జీఓ నేతలు కమిషన్ సభ్యులను కూడా కలిశారు. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా అదనపు పనులను అప్పగించారని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం నివేదిక అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కమిషన్ సభ్యులు చెప్పారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం కమిషన్ వేసిందే అందుకు కదా, మళ్లీ అడగడం ఎందుకని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడ్డ 33 జిల్లాల సిబ్బంది నియామకాలు, ఖాళీల వివరాలు కూడా సమర్పించాలని కార్యదర్శులకు కమిషన్ లేఖ రాసింది. కొంతమంది కార్యదర్శుల నుంచి ఇంకా పూర్తి వివరాలు అందించలేదని సీఎస్కు కూడా సమాచారం అందించింది. పదవీ విరమణ వయసు పొడిగింపుతో పాటు సిబ్బంది సంఖ్యపై కూడా అధ్యయనం చేస్తోంది. జిల్లా మండల స్థాయిలో ఖాళీల వివరాలు సేకరించే పనిలో పడింది. పీఆర్సీ ఆలస్యమైతే కనీసం అయ్యారైనా ఇవ్వాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమిషన్ నివేదిక త్వరగా ఇప్పించాలని సీఎస్ను కలిశారు ఉద్యోగ సంఘాల నేతలు. అడిగినంత ఫిట్మెంట్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీగానే ఉందని ఉద్యోగులు అంటున్నారు. అయితే అంత ఫిట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అనేది ఆర్థిక శాఖ వర్గాల వాదన. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం ఉన్న తరుణంలో ఎంతవరకు నిధులు సర్దుబాటు అవుతాయో చూడాల్సి ఉందంటున్నాయి. తెలంగాణ ఉద్యోగులు 67% ఫిట్మెంట్ కోరుతున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని ఆర్థిక శాఖ చెబుతోంది. ఉద్యోగుల డిమాండ్లు తీర్చే ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి లేదనే భావనలో ఉంది. ఉద్యోగులు అడిగిన ఫిట్మెంట్ ఇస్తే సర్కార్ ఖజానాపై నెలకు 300 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా. 2014లో అధికారంలోకి రాగానే 43% ఫిట్మెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పట్లో 13,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఉద్యోగులు అడుగుతున్న ఫిట్మెంట్ 67%, అంటే 19,000 కోట్లు అవసరమనేది ఆర్థిక శాఖ లెక్క. 2019-20 బడ్జెట్లో దీనికి అలొకేషన్ ఉంటుందని భావించారు. కానీ 2020-21 బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే బడ్జెట్లో ఫిట్మెంట్కి నిధులు వెచ్చించాలన్నా 25,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని అంచనా. ప్రభుత్వం కూడా కొంతకాలంగా ఆర్థిక సంక్షోభం ఉందనే చెబుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులకు 67% ఫిట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉందా అంటే అనుమానమే. ఉద్దేశపూర్వకంగా పీఆర్సీ గడువు పెంచారనే వాదన కూడా ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామన్న సర్కార్ ఉద్యోగుల్ని కేటాయించలేదని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. పీఆర్సీ గడువు పెంచడం అంటే ఫిట్మెంట్ ఆలస్యం చేయడమేనని అభిప్రాయపడ్డాయి. కనీసం అయ్యారైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు విపక్ష నేతలు. సావు కబురు సల్లగా చెప్పినట్టు టిల్ 31st December 2020 మళ్ళీ దాని పీఆర్సీ కమిషన్ నివేదిక ఏదైతుందో పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆశ్చర్యం కలుగుతున్నాయని చెప్పంటూ నేను సీఎం కేసీఆర్ ఇన్ టైంలో పీఆర్సీ ఇవ్వాలని చెప్పినా అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఫిట్మెంట్ విషయంలో కూడా ఉద్దేశపూర్వకంగా లేట్ చేస్తున్నారని మండిపడ్డారు. మన గవర్నర్ కేసీఆర్ గారు ఇన్ టైంలో ఇప్పుడు తెలంగాణ సాధన తర్వాత ఇన్ టైంలో ఇప్పుడు పీఆర్సీ అని చెప్పేసి గత ప్రభుత్వాలు ఒక్క కమిషన్ వేసిన 1% తోటి కమిషన్ వేసిన కానీ మన ముఖ్యమంత్రి గారు త్రీమాన్ కమిటీ చేయడం జరిగింది. త్రీమాన్ కమిటీ వేసేసి తొందరలోపల పీఆర్సీ రిలీజ్ చేయడం చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఆఫీసర్స్ యొక్క ఒక అలసత్వము, గైడ్ లైన్స్ కరెక్ట్ లేక అది డిలే అయిందని మేము భావించడం జరుగుతున్నది. కమిషన్ త్వరగా రిపోర్ట్ ఇచ్చేలా చూడాలని ఇప్పటికే సీఎస్ను కలిసి విజ్ఞప్తి చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. Peace.